బ్రహ్మా గురో విష్ణు గురో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకే. నమస్కారం మాస్టర్ అమ్మన్. నమస్కారం మాస్టర్ విటిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ మాస్టర్ సివి. నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ. మనము ఈరోజు ఫోకస్ క్యాప్టే చదువుకుందాం. అది కాఫ్ ఇటువంటి వాటిల్లో రెస్పిరేటరీ వాటిలో చాలా ఇంపార్టెంట్ డ్రగ్. నేనైతే ఒక్కసారి వేశాను అంతే ఇంతవరకు. దేర్ ఈజ్ ఏ లిటిల్ రెమెడీ అండ్ విల్ బి ఏ రిలీఫ్ ఆఫ్టర్ ది స్టడీ ఆఫ్ సో మెనీ డిఫికల్ట్ వన్స్ విత్ ఫుల్లర్ ప్రూవింగ్ ఇట్ విల్ డౌట్లెస్ షో ఇట్ సెల్ఫ్ ఏ డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషన్ రెమెడీ. అంటే ఇది ఫుల్ గా ప్రూవ్ చేయబడలేదు, చేస్తే అది ఖచ్చితంగా డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషన్ రెమెడీ అవుతుందని చెప్పారు. ఆల్దో ఇట్ హ్యాస్ క్యూర్డ్ సమ్ డీప్ సీటెడ్ క్రానిక్ ట్రబుల్స్ ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ చీఫ్లీ ఇన్ అక్యూట్ ఎఫెక్షన్స్. అంటే ఇలా చిన్న చిన్న డ్రగ్స్ ఎందుకండి టైం వేస్ట్, మనం పెద్ద పెద్ద చదువుకుంటే పోతుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంటే అవుతుందంటేనండి, పెద్ద పెద్ద డ్రగ్స్ కాకుండా ఈ చిన్న చిన్న డ్రగ్సే వాడికి ఇండికేటెడ్ డ్రగ్ కాన్స్టిట్యూషన్ డ్రగ్ అయింది అనుకోండి, మనం ఇంకలా తిరుగుతూ ఉంటాం ఎవ్రీ టైం నుంచి జింకమెట్ దాకా. సరే, అంటే అలా సో మెనీ డ్రగ్స్ పడిపోతాయి. ఇవి మనం చదువుకుంటే, మనం చదువుకున్నాం కదా సైమెక్స్ అని, అది ఎక్కడైనా ఫీవర్స్ తగ్గలేదు అనుకోండి, అప్పుడు యూజువల్ గా రేర్ గానే ఇండికేట్ అవ్వచ్చు సైమెక్స్. కానీ పర్టికులర్ గా ఆ కండిషన్ ఏ ఉన్నప్పుడు వెంటనే హెల్ప్ చేస్తుంది అది. లేదా మనము డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేసాము, వీడికి ఏదో అక్యూట్ ఎఫెక్షన్ వచ్చింది, ఈ సైమెక్స్ లాంటి డ్రగ్స్ వేసినందువల్ల ఆ డీప్ కాన్స్టిట్యూషన్ డ్రగ్ డిస్టర్బ్ అవ్వదు కదా. సో అలా అందుకని ఉపయోగపడతాయి ఇవి. ఇది ఇంకా క్రానిక్ ట్రబుల్స్ ని చాలా వాటిని డీప్ యాక్టింగ్ వాటిని క్యూర్ చేసింది కూడా అట. ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ చీఫ్లీ ఇన్ అక్యూట్ ఎఫెక్షన్స్. అక్యూట్ ఎఫెక్షన్స్ లో యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్కాంటీనెస్ ఆఫ్ ఇట్స్ ప్రూవింగ్స్ అండ్ అవర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కన్సర్నింగ్ ఇట్ ఇన్ ఏ జనరల్ వే. ఎందుకు క్రానిక్ ట్రబుల్స్ లో ఎక్కువ యూజ్ చేయటం లేదు అంటే అది ప్రూవింగ్స్ చాలా సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉండడము, దానికి సంబంధించి జనరల్ జనరాలిటీస్ లో మన నాలెడ్జ్ అంత లేకపోవడం కారణం అని చెబుతున్నారు. వెరీ ఫ్యూ మెంటల్ సిమ్టమ్స్ హ్యావ్ బీన్ బ్రాట్ అవుట్. కొన్ని వచ్చినాయట. ఇట్స్ యూజ్ సో ఫార్ యాజ్ డిమాన్స్ట్రేటెడ్ ఈజ్ మోస్ట్లీ ఇన్ కెటారల్ కండిషన్స్ ఆఫ్ ద ఎయిర్ ప్యాసేజెస్ అండ్ ఊపింగ్ ఆఫ్ విత్ కోపియస్ రోపీ జెల్లీ లైక్ మ్యూకస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కెటారల్ కండిషన్స్ లో ఎయిర్ ప్యాసేజెస్ అంటే రెస్పిరేటరీకి సంబంధించినటువంటి కెటారల్ కండిషన్స్ లో ఉపయోగపడుతుంది. అంటే ఊపింగ్ కాఫ్ తీసుకుందాం. దాంట్లో ఎలా ఉంటుందిట, మెయిన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ఫోకస్ క్యాక్టై కోపియస్ అంటే విపరీతమైన డిశ్చార్జ్ అదే ఫ్లమ్, రోపి రోప్ లాగా ఉంటుంది, జెల్లీ లైక్ మ్యూకస్, ఇది దీని క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. క్యాలిబైక్ కి అదే ఎలాగో, ఇది స్టిక్కీ అలా చెప్పాం కదా, అది క్యాలిబైక్ అలా ఉంటుంది, దీనికి ఇలాగనమాట. గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ దిస్ మ్యూకస్ ఫ్రమ్ ఇన్ ద నోస్ ఇన్ ద థ్రోట్ ఇన్ ద ఎయిర్ ప్యాసేజెస్ జనరల్లీ అండ్ ఇన్ ద వెజైనా. అంటే మ్యూకస్ అనేది ఎక్కడి నుంచి అయినప్పటికీ కూడా అది చాలా కోపియస్ గానే బయటకు వస్తుంది, అంటే ఎక్కువగానే వస్తుంది మ్యూకస్. అది ముక్కులోంచి కావచ్చు, త్రోట్లోంచి కావచ్చు, ఎయిర్ ప్యాసేజ్ అంటే యూజువల్ గా ఎయిర్ ప్యాసేజెస్ లో నుంచి వస్తుంది.
వెజైనాలో నుంచి వచ్చేది అయినప్పటికీ కూడా చాలా కోపియస్ గానే ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీస్ ఆఫ్ మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుంది. ద రొటీన్ ప్రాక్టీషనర్ వెనెవర్ హీ సీస్ ది థిక్ రోపి జిలాటినస్ మ్యూకస్ థింక్స్ ఓన్లీ ఆఫ్ క్యారీబెగ్. చూసారు ఇక్కడ ఆయన అది చెప్తున్నారు, మనం ఏమనుకుంటాము ఈ థిక్ రోపీగా ఉంది జెలాటినస్ గా ఉంది అనేసి వెంటనే మన మైండ్ క్యాలిబైక్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ ఎన్నిసార్లు కొట్టేసినా క్యాలిబైక్ పనిచేయదు. ఎందుకు పనిచేయట్లేదని మనం పీక్కుంటాం. అలాంటి అంటే మనం ఈ డ్రగ్ తెలిసి ఉండకపోతే అలాంటి చోట ఇది పనిచేస్తుందండి. మనం ఎందుకనే ఈ డ్రగ్స్ అని మనం చదువుకునేది. దట్ కమ్స్ ఫ్రమ్ ది స్టడీ ఆఫ్ కీ నోట్స్. బట్ ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ అదర్ రెమెడీస్ బిసైడ్స్ క్యాలిబైక్ హ్యావ్ దిస్. అదే చెప్తున్నారు ఆయన చూడండి. కానీ మనకి మనకి ఈ క్యాలిబైక్ తో పాటు ఈ డ్రగ్స్ కూడా గుర్తుకు రావాలన్నమాట. అది నెక్స్ట్ కాఫ్, స్పాస్మోడిక్ కాఫ్, హూపింగ్ కాఫ్, ద కాఫ్ ఆఫ్ డ్రంకర్డ్స్. కాఫ్ స్పాస్మోడిక్ గా ఉంటుంది, హూపింగ్ కాఫ్ కోరింత దగ్గులా ఉంటుంది, డ్రంకర్డ్స్ లో వచ్చేటువంటి కాఫ్ అనమాట. ద క్రానిక్ కెటారల్ స్టేట్ ఆఫ్ ద ఫోకస్ క్యాక్టై పేషెంట్ కమ్స్ ఆన్ ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్. ఈ ఈ క్రానిక్ అంటే దీర్ఘకాలంగా కటారల్ కండిషన్ తో బాధపడుతున్నటువంటి ఈ డ్రగ్ కు సంబంధించినటువంటి పేషెంట్ వింటర్ లో వస్తాడు ఎక్కువ. అంటే ఉద్దేశం ఏంటి, అక్కడ వింటర్ లో వాడుకున్న కంప్లైంట్స్ అన్ని ఎక్కువ అవుతాయి. ఇట్ కమ్స్ ఆన్ వెన్ ద కోల్డ్ వెదర్ బిగిన్స్ అండ్ లాస్ట్స్ టిల్ వార్మ్ వెదర్ కమ్స్. ఇట్ కంప్లైంట్స్ అన్ని కూడా చల్లటి వాతావరణం మొదలైన దగ్గర నుంచి అప్పటి నుంచి మొదలవుతాయి, వేడి వాతావరణం వచ్చేదాకా ఉంటాయి. ఇంకా కొన్ని పెక్లియర్ సింటమ్స్ భలే చెప్తారు దీంట్లో. ద పేషెంట్ ఈజ్ కోల్డ్ అండ్ హిజ్ కంప్లైంట్స్ కమ్ ఆన్ ఇన్ కోల్డ్ వెదర్. అంటే పేషెంట్ ఈజ్ కోల్డ్, చల్లగా అంటే అతను ఇలా చల్లదనంగా ఉన్నప్పటికీ కూడా అతనికి కోల్డ్ వెదర్ అగ్రవేషన్ ఉంటుంది. అంటే యూజువల్ గా ఏంటి, కొలెస్ట్రాల్ వాళ్ళు ఉన్నారు, బాడీ అంతా వామ్ గా అనిపిస్తుంది కదా, వామ్ గా అనిపించినప్పుడు వామ్ అగ్రవేషన్, హార్ట్ పేషెంట్ కదా, చల్లటివి కోరుకుంటారు. కానీ వీడు అలా కాదు, బాడీ అంతా చల్లగా పేషెంట్ అలా ఉన్నప్పటికీ కూడా వాడికి కోల్డ్ వెదర్ లో కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. ఈ సెన్సిటివ్ టు కోల్డ్, ఈజీలీ టేక్స్ కోల్డ్. అది నెక్స్ట్ వచ్చేసి, బట్ యూ మస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ కంప్లైంట్స్ బికాస్ దే ఆర్ ఎంటైర్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే, మనము ఆ పేషెంట్కి సంబంధించినవి, అతని కంప్లైంట్స్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ మనం డిఫరెన్షియేట్, డిస్టింగ్విష్, వాటి మధ్య ఉన్న భేదాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అవి ఆపోజిట్ నేచర్తో కలిగి ఉన్నాయి. అదే కదా, ఇప్పుడు అతనికి ఏమో కోల్డ్ అగ్రవేషన్, కానీ పేషెంట్ చల్లగా ఉంటాడు. వెన్ హీ వన్స్ బికమ్స్ సిక్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్, హీఈస్ ఆల్వేస్ వర్స్ ఇన్ ఏ వార్మ్ రూమ్, బెటర్ ఇన్ ద కోల్డ్ ఎయిర్. కోల్డ్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అతను సిక్ అవుతాడు ఫస్ట్. ఎప్పుడే సిక్ అవుతాడో అప్పుడు ఏమవుతుంది అతనికి, యూజువల్గా అతను వర్స్ ఇన్ వార్మ్ రూమ్, వెచ్చటి గది వాడికి పడదు, వర్సన్ అయిపోతాయి. చల్లటిదే కావాలనిపిస్తుంది, చల్లగాలే కావాలనిపిస్తుంది. అంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా వాడికి చల్లదనమే కావాలనిపిస్తుంది. అది పేషెంట్ పేషెంట్కిను కంప్లైంట్స్కి తేడా చూడండి. అది హిజ్ కాఫ్ ఈజ్ బ్రాట్ ఆన్ ఇన్ ఏ వార్మ్ రూమ్ ఫ్రమ్ బీయింగ్ టూ వార్మ్ ఇన్ బెడ్ ఫ్రమ్ డ్రింకింగ్ వార్మ్ థింగ్స్. ఎలా ఉంటుంది తనకి దగ్గు, వెచ్చటి గదిలో ఉన్నప్పుడు వస్తుంది, లేదా బెడ్ మీద పడుకున్నప్పుడు అది వెచ్చగా అయిపోయినా వస్తుంది, వెచ్చటివి తాగినా కానీ వీడి కంప్లైంట్స్ అగ్రవేట్ అవుతాయి, దగ్గు దగ్గు అనేది. ఇట్ ఈస్ బెటర్ ఫ్రమ్ డ్రింకింగ్ కోల్డ్ థింగ్స్ ఇన్ ఏ కోల్డ్ రూమ్. చల్లటివి తాగడం వల్ల, చల్లటి గదిలో ఉండటం వల్ల వీడికి బెటర్ అవుతుంది. వర్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్, ఏమాత్రం శ్రమ చేసినా ఎక్కువ. ఫ్రమ్ గెటింగ్ హీటెడ్ అప్, వేడెక్కితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రమ్ బికమింగ్ వార్మ్, దట్ ఈస్ ఆఫ్టర్ ది కంప్లైంట్ హ్యాస్ వన్స్ సెట్ ఇన్ ఇట్ రివర్సెస్ ఇట్ సెల్ఫ్. చూసారా, ఈ కంప్లైంట్స్ అన్ని సెట్ అయిపోయినాయి అనుకోండి, అంటే బెటర్ అయింది అనుకోండి, ఫోకస్ యాక్ట్ అయ్యేవారేంటి ఆ ఎక్యూట్ ఆ కండిషన్ అప్పుడు ఆ కాఫ్ అలా ఉంటుంది, మామూలు టైంలో మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అర్థమైందా? అంటే ఈ వీడికి దగ్గు వస్తున్నప్పుడు కనుక వెచ్చటి గదిలో ఉన్నా, వెచ్చటివి తాగిన కంప్లైంట్స్ అన్ని అగ్రవేట్ అయిపోతాయి, చల్లటివి తాగితే వీడికి బెటర్గా ఉంటుంది. కానీ పైన ఏం చెప్పారు,
ఇతని కంప్లైంట్స్ అన్ని ఎప్పుడు ఎక్కువ అవుతాయి అన్నారు? కోల్డ్ వింటర్ లో ఎక్కువ అవుతాయి, వెచ్చదనం వెచ్చటి వాతావరణం వచ్చేదాకా ఉంటాయి అని చెప్పారు కదా. చల్లటి వాతావరణంలో ఇతని కంప్లైంట్స్ అన్ని వస్తాయి, సెన్సిటివ్ టు కోల్డ్ అని చెప్పారు. అంటే ఆ కాఫ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పుడు అక్యూట్ కండిషన్ లో ఇలా ఉంటాడు, ఏది ఈ వామ్ అగ్రవేషన్ లాగా. అవన్నీ సెట్ అయినప్పుడు ఫోకస్ కరెక్ట్ అయి మరి ఒరిజినల్ కండిషన్ లోకి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ నేచర్ ఎలా ఉంటుంది, కోల్డ్ అగ్రవేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇది ఇది చాలా పెక్యులియర్ సిమ్టమ్. అదే ఆయన పైన చెప్పారు పేషెంట్ కిను కంప్లైంట్స్ కి మధ్య డిస్టింగ్విషన్ అనేది మనకు పట్టిగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నాట్ అన్లైక్ మెనీ అదర్ రెమెడీస్. చాలా డ్రగ్స్ ఉంటాయి కదా ఇలాంటివి. ఐ హ్యావ్ రిసీవ్డ్ మెనీ లెటర్స్ ఫ్రమ్ డాక్టర్స్ సేయింగ్ వై ఈజ్ ఇట్ దట్ ఇన్ యువర్ రిపర్టరీ అండ్ బోనింగ్ ఆసన్ సర్టన్ రెమెడీస్ ఆర్ పుట్ డౌన్ యాజ్ బెటర్ ఫ్రమ్ కోల్డ్ అండ్ వర్స్ ఫ్రమ్ కోల్డ్. దిస్ దే సర్టన్లీ కెనాట్ హ్యావ్ బోత్. కొంతమంది వీళ్ళు ఈ కెంట్ గారిని రిపర్టరీ అడిగట, నీ రిపర్టరీలో బోనింగ్ ఆసన్ రిపర్టరీలో కొన్ని డ్రగ్స్ బెటర్ కోల్డ్ వర్స్ కోల్డ్ దగ్గర రెండిట్లోనూ పెట్టావు, ఎందుకు పెట్టావు అని. అంటే ఒక దాంట్లో పెట్టినప్పుడు డ్రగ్ అది పెట్టినప్పుడు ఇంకొక కోల్డ్ అగ్రవేషన్ లో పెడితే వామ్ అగ్రవేషన్ లో ఉండదు కదా ఆ డ్రగ్, కానీ రెండిట్లో ఎందుకు కొన్ని డ్రగ్స్ పెట్టావు అంటే రెండి రెండి రెండిట్లోనూ ఉండకూడదు కదా అని అడుగుతారు వాళ్ళు. బట్ దే డూ హ్యావ్ బోత్ సమ్ టైమ్స్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ సమ్ టైమ్స్ అండర్ ది సేమ్ కండిషన్స్. రెండు ఉంటున్నాయి వాళ్ళలో అని చెప్తున్నారు ఆయన. అంటే కొన్ని డిఫరెంట్ కండిషన్స్ లోను కొన్ని కొన్ని కండిషన్స్ లో ఇలా ఉంటున్నాయి. సమ్ టైమ్స్ దేస్ ఆర్ ప్రైమరీ, సమ్ టైమ్స్ దే ఆర్ సెకండరీ. ఇప్పుడు ఓపీఎంఏ ఉంది, స్లీప్లెస్నెస్ ఉంటుంది, స్లీపీనెస్ ఉంటుంది, రెండు ఉంటాయి కదా. ఇలా కాన్స్టిపేషన్ ఉంటుంది, డయేరియా అని ఉంటుంది ఓపీఎం. ఏ రెమెడీ మస్ట్ బి ఎగ్జామిన్డ్ టు అసర్టైన్ హౌ ఇట్ ఈస్ దట్ దీస్ సర్కమ్స్టెన్సెస్ కెన్ బి వెరీ ఆపోజిట్ ఆఫ్ ఈచ్ అదర్. సో మనం ప్రతి డ్రగ్ని కూడా పరిశీలన చేయాలి టు అసర్టైన్. అంటే మనం ఏం తెలుసుకోవాలి పరిశీలన చేసి, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ నేచర్ని కలిగి ఉంటున్నాయి అనేది. బట్ కామన్లీ బోనింగ్ హాసన్ రిజిస్టర్స్ బోత్ దోస్ థింగ్స్ దట్ బిలాంగ్ టు పర్టిక్యులర్స్ అండ్ దోస్ థింగ్స్ టు దట్ బిలాంగ్ టు జనరల్స్. అండ్ ఇఫ్ ద సిమ్టమ్ ఇన్ హిజ్ జడ్జ్మెంట్ ఈజ్ స్ట్రైకింగ్లీ వర్స్ బై ద సర్టన్ సర్కమ్స్టెన్సెస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఆపోజిట్ ఆఫ్ ద జనరల్, ఈ హ్యాడ్ దట్ సిమ్టమ్ ఇన్ బోల్డ్ ఫేస్ టైప్ ఫాస్ఫరస్ ఈజ్ గుడ్ ఇలస్ట్రేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్. అంటే బోనింగ్ హాసన్ గారు ఆయన రిజిస్టర్ చేసినప్పుడు కొన్ని పర్టికులర్ సిమ్టమ్స్ దగ్గర ఇలా రాశారనమాట, కొన్ని జనరల్ సిమ్టమ్స్ దగ్గర ఈ డ్రగ్లో ఈ అగ్రవేషన్ ఇలా ఉంటుంది, పర్టికులర్ సిమ్టమ్స్లో ఈ అగ్రవేషన్ ఇలా ఉంటుంది, అలాగే ఆయన రాసుకుంటూ వచ్చారు ఈ ఈ సర్కమ్స్టెన్సెస్లో ఇలా ఉంటుంది. అటు ఆపోజిట్ నేచర్ని జనరల్ కండిషను పర్టికులర్ కండిషన్ కూడా చేశారు. ఆ జనరల్ కండిషన్ చేసి డిస్క్రైబ్ చేసినప్పుడు బోల్డ్ ఫేస్డ్ టైప్లో బోల్డ్ లెటర్స్గా పెట్టారనమాట. అది ఫాస్ఫరస్ అయితే మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే పనిచేస్తుంది అని చెప్తున్నారు. అంటే వాడికి చల్లటివి చిల్లీ పేషెంట్ ఫాస్ఫరస్, కానీ వాడు ఏమైనా తాగితే అది వెచ్చబడింది అంటే మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. అదే కదా ఐసీ కోల్డ్ థింగ్, క్రేవింగ్ ఉంటుంది కానీ తాగితే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అగ్రవేషన్ ఉంటుంది. ఇఫ్ యు మేక్ ఏ కేర్ఫుల్ స్టడీ ఆఫ్ ఫాస్ఫరస్ యూ విల్ సీ దట్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద చెస్ట్ ఆర్ ఆల్ వర్స్ ఫ్రమ్ కోల్డ్. చెస్ట్ కంప్లైంట్స్ అన్ని కూడా ఫాస్ఫరస్ లో చల్లదనం తట్టుకోలేరు, ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, ఫ్రమ్ బీయింగ్ కోల్డ్. అంటే వాడు ఎంత జాగ్రత్తగా ఎంత ర్యాప్ అప్ చేసుకున్నప్పటికీ కూడా ఆ చల్లదనం అనేది పట్టేస్తుంది వాడికి. హీ క్యాచెస్ కోల్డ్ అండ్ ఇట్ సెటిల్స్ ఇన్ ద చెస్ట్. అంటే థ్రోట్ లో అలా అలా సెటిల్ అవడం కాదు, డైరెక్ట్ వాడి చెస్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది ఫాస్ఫరస్. కాఫ్ అండ్ ఇరిటేషన్ ఇన్ ద చెస్ట్ ఆర్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు కోల్డ్ ఎయిర్ కదా. బట్ హీ వాంట్స్ కోల్డ్ థింగ్స్ ఇన్ ది స్టమక్. అంటే అదే ఆయన బోనింగ్ హాసన్ గారు చెప్పారు, పర్టికులర్ సిమ్టమ్స్ దగ్గర చూసినప్పుడు ఒక ఒక ఈ ఈ పర్టికులర్ సిమ్టమ్ చెస్ట్ కంప్లైంట్స్ దగ్గర కోల్డ్ అగ్రవేషన్ ఉంది, అదే కనుక స్టమక్ కంప్లైంట్స్ దగ్గర వాంట్స్ కోల్డ్ థింగ్స్, చల్లటి ఐసీ కోల్డ్ థింగ్స్ కావాలంటాడు కదా.
హీ స్టమక్ ఫీల్స్ బెటర్ ఫ్రమ్ కోల్డ్ థింగ్స్. చల్లటివి స్టమక్ కావాలనిపిస్తుంది. లెట్ హిమ్ హ్యావ్ హెడ్ ట్రబుల్ అండ్ హిజ్ హెడ్ ఈజ్ బెటర్ ఫ్రమ్ కోల్డ్. కానీ తలకి సంబంధించిన సింప్టమ్స్ తిరిగి వచ్చేటప్పటికి ఏముంటుంది, చల్లదనం హైగా ఉంటుంది. హీ వాంట్స్ కోల్డ్ థింగ్స్ ఇన్ హీ స్టమక్. ఇఫ్ హీ హ్యాస్ స్టమక్ ట్రబుల్ ఇట్ ఈస్ మేడ్ వర్స్ బై ఎనీథింగ్ హాట్. హీ వాంట్స్ కోల్డ్ వాటర్ టు డ్రింక్ అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ గెట్స్ వార్మ్ హీ వామిట్స్ ఇట్ అప్. స్టమక్ చల్లటిది కావాలని కోరుకుంటుంది, కానీ కానీ ఎగ్రవేషన్ దేనికి, హార్ట్కే ఎగ్రవేషన్. అవి కొంచెం వెచ్చబడంగానే కడుపులోకి వెళ్ళినప్పుడు వాంత్ అయిపోతాయి. యు సీ ఫాస్ఫరస్ ఈజ్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ అండ్ వర్స్ ఫ్రమ్ హీట్. ఇక్కడ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, ఇది కోల్డ్కి అగ్రవేషనే హీట్కి అగ్రవేషనే అని. కానీ ఒక ఒక చోట హీట్ అగ్రవేషన్, ఒక చోట కోల్డ్ అగ్రవేషన్. ద పెయిన్స్ ఇన్ ద ఎక్స్ట్రీమిటీస్ ఆర్ బెటర్ ఫ్రమ్ హీట్. అది అది ఫాస్ఫరస్ గురించి ఆయన చెప్పింది. ది క్రానిక్ కాఫ్ హ్యాస్ బీన్ సెట్ ఈజ్ లైక్లీ టు బిగిన్ విత్ కోల్డ్ వెదర్ అండ్ లాస్ట్ ఆల్ వింటర్ విత్ ఏ కోపియస్ ఫార్మేషన్ ఆఫ్ మ్యూకస్ మ్యాచెస్. ఇప్పుడు ఆయన ఫోకస్ లోకి వచ్చేసారు. ఫోకస్ కాఫ్, దీర్ఘకాలంగా ఉన్నటువంటి కాఫ్ ఎలా ఉంటుందంటే, చల్లటి వెదర్ స్టార్ట్ అవ్వగానే ఇది మొదలవుతుంది, వింటర్ అంతా ఉంటుంది. ఎలాగా మళ్ళీ ఆ మ్యూకస్ అనేది చెస్ట్ లో ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్పాస్మోడిక్ కాఫ్ ఫోర్సింగ్ ద పేషెంట్ ఇన్ టు ద మోస్ట్ వైలెంట్ ఎఫర్ట్స్. ద ఫేస్ బికమ్స్ పర్పుల్, ఫైనల్లీ హీ రెచెస్ అండ్ వామిట్స్ అండ్ లాంగ్ స్ట్రింగ్స్ ఆఫ్ టఫ్ రోపీ మ్యూకస్ ఫిల్లింగ్ ద మౌత్ అండ్ థ్రోట్ అండ్ కాజింగ్ హిమ్ టు చోక్. అంటే డైరెక్ట్ గా చెస్ట్ చాలా భయంకరంగా సఫర్ అవుతుంది అనమాట. అంటే ఆ స్పాస్మోడిక్ కాఫ్ వల్ల ఫోర్స్ఫుల్ గా వాడు ఆ ప్లమ్ ని బయటకు తీసుకొచ్చాడని చూస్తాడు. అంటే డోక్కోవడానికి ట్రై చేసి నోట్లో వేలు పెట్టుకుని సంథింగ్ అలా చేసి బయటకు వచ్చే ఫ్లమ్, ఆ వామిటింగ్ చేసుకునేది ఎలా ఉంటుంది, అది మ్యూకస్ టఫ్ గాను రోపీగా ఉంటుంది అనమాట. అది ఫిల్లింగ్ విత్ మౌత్, ఫిల్లింగ్ ద మౌత్ త్రోట్. ఇంకా వాడు కాజింగ్ ద కాజింగ్ హిమ్ టు చోక్, పట్టేసినట్టు అయిపోతుంది మేడం గొంతులో. అంత కోపియస్ కదా అది అందుకని అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ది ఫ్యాక్ట్ దట్ ద మ్యూకస్ ఈజ్ సో టినేషియస్ దట్ ఇట్ కెనాట్ బి ఇజెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్యారింగ్స్ ఇన్ ద యూజువల్ వే, దేర్ ఫోర్ హీ మస్ట్ వామిట్. అంటే ఎందుకు ఈ చోకింగ్ సెన్సేషన్ ఇదంతా అంటే, ఆ మ్యూకస్ చాలా టినేషియస్ థిక్గా ఉంటుంది కదా, అది దాని అంతా అది ఇలా కేకరిస్తే రాదు యూజువల్గా వచ్చేలాగా, అందరికి వచ్చేలాగా ఖచ్చితంగా వాడు వామిట్ చేసుకుని తీరాల్సిందే అనమాట. అలా ఉంటుంది అనమాట పరిస్థితి వాడేది. నౌ దేర్ ఈజ్ ఎ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ రెమెడీ. ఇది స్ట్రైకింగ్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనీథింగ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్, ఎనీథింగ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫ్యారింగ్స్, ద ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్ ఆర్ ఈవెన్ ద గమ్స్ ప్రొడ్యూసెస్ గ్యాగింగ్ రెచింగ్ అండ్ విల్ బ్రింగ్ ఆన్ ద కాఫ్. అంటే ఈ ఫ్యారింగ్స్ కి కానీ ఏదైనా నోటికి, నోట్ లోపల ఏదైనా చిన్న కాంటాక్ట్ చేశారనుకో, ఏదైనా చేయి పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా తగిలిన గమ్స్ కానీ చిగురుకు కానీ అంత ఎంత సెన్సిటివ్గా అయిపోతాయి అంటే, ఆ దాని వలన వాడికి ఇంకా గ్యాగింగ్ అంటే ఎట్లా వామిటింగ్ చేసుకోవడానికి స్ట్రెయిన్ చేస్తారు కదా, వాక్ వాక్ అని తెచ్చుకుని తెచ్చుకొని ఇంకా అది వచ్చేస్తుంది వాడికి. అలా డొక్కుని డొక్కుని లాస్ట్కి దగ్గు వచ్చేస్తుంది అనమాట వాడికి, అలా ఉంటుంది వాడిది. నెక్స్ట్ చెస్ట్. వీ ఫైండ్ దిస్ ఇన్ ది క్రానిక్ స్టేట్స్ ఆఫ్ సెన్సిటివ్ పర్సన్స్ హూ ఆర్ అనేబుల్ టు బ్రష్ అండ్ ద టీత్ ఆర్ రిన్స్ ఏంటో మిస్ అయిపోతున్నాను నేను, రిన్స్ ద మౌత్ వితౌట్ గ్యాగింగ్ అండ్ సమ్టైమ్స్ వామిటింగ్. అంటే ఈ క్రానిక్ స్టేట్స్ లో దీర్ఘకాలంగా సఫర్ అవుతున్నటువంటి బాధల్లో ఈ సెన్సిటివ్ పీపుల్లో ఎలా ఉంటారంటే, ఆ నోరు కానీ నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిచ్చిన బ్రష్ చేసుకునేటప్పుడు ఆ గ్యాగింగ్ అనేది, అరే వామిటింగ్ చేసుకునేటువంటి డోక్కున్నట్టు వాక్ అని రాకుండా ఉండదు, ఒక్కోసారి వాంతి అయిపోతుంది. అది లేకుండా వాడు బ్రష్ చేసుకోలేదని అర్థం అనమాట.
నాకు ఒకసారి మాస్టర్ గారు చెప్పారు, ఎప్పుడంటే అంటే కొన్ని మనం ఊరినే తెలుసుకుని ఉండాల్సినవి చానల్ క్రితం, ఒక 14 ఇయర్స్ క్రితం. ఏమైందంటే నాకు బాగా హెల్త్ డిస్టర్బ్ అయిపోయి ప్లమ్ పట్టేసింది బాగా చెస్ట్ కి, పట్టేసి చాలా సఫర్ అయ్యాను. తర్వాత నెమ్మదిగా తగ్గింది అనుకోండి, కాన్స్టిట్యూషన్ గా వేశారు ప్లస్ ఏ రోజు పికాక్ సిక్స్ అవి వేయడంతో బెటర్ అయింది. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే కండిషన్, యాంటీబయాటిక్ కండిషన్ ఉండేది ఎలా అంటే మార్నింగ్ మార్నింగ్ అగ్రవేషన్ ఉండేది, వామిటింగ్ అయిపోతూ ఉండేది ఫ్లమ్. నేను నాకు ఎలా ఉండేది అంటే మార్నింగ్ బ్రష్ చేసుకున్నప్పుడు వామిటింగ్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అవి మంచిగా చేయగలిగేదాన్ని. అలా కాకుండా చేసుకో రాలేదనుకోండి, వామిటింగ్ వామిటింగ్ ప్లమ్ బయటికి రాకపోతే వదిలేసాను అనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అది ఎక్కువైపోయేది, అప్పుడు ఖచ్చితంగా వాంతి అయిపోయేది. ఆ వాంతిలో ఏం వెళ్ళిపోయేది, టిఫిన్ తిన్నది మొత్తం వెళ్ళిపోయేది, దాంతో నీరసం వస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే మనకు రాకపోయినా వామిటింగ్ చేసేసుకుంటే డే అంతా బాగుంటుంది కదా అన్న దాంట్లోకి వెళ్ళిపోయి చేస్తుంటే ఒకసారి మాస్టర్ గారితో మాట్లాడినాం మందు కోసం. అప్పటికి బుజ్జిగారు బాడీతోనే ఉన్నారు, అప్పుడు మాస్టర్ గారు అన్నారు ఇలా చేసుకున్నా అంటే అది అసలు ఎప్పుడు చేయకూడదు, అది ఒక హ్యాబిట్ అయిపోతుంది, ఒక రిఫ్లెక్స్, అది ఒక హ్యాబిట్ లా అయిపోతుంది. హ్యాబిట్ అయిపోయిందంటే ఇంకా మనం దాన్ని మార్చడం చాలా కష్టమైపోతుంది, అసలు నువ్వు అది వదిలేసేయని అని చెప్పారు. అంటే ఆ వామిటింగ్ చేసుకోవటము అనేది అలవాటు చేసుకోవద్దు, ఇలా ఇలా కొన్ని కొన్ని మనం హ్యాబిట్స్ చేసుకోకూడదు అని చెప్పారు. ఓహో అనుకునేది అప్పుడు మానేశాను, నెమ్మదిగా ఈ లోపు మందులతో వీటితో సెట్ అయిపోయింది అదనమాట. ఈ ఊరినే అక్కడ పాయింట్ ఆయన నాకు చెప్పారు, మీకు చెప్పాను అంతే. ఎవరికైనా మనం అడ్వైస్ చేయడానికి వస్తుంది కదా అదనమాట. దేర్ ఇస్ ఏ జనరల్ హైపరస్థీషియా ఆఫ్ ద స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్స్, అంటే ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది చర్మం, ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ కానీ సెన్సిటివ్ టు ద ప్రెజర్ ఆఫ్ ద క్లోతింగ్. అంటే ఎంత సెన్సిటివిటీ అంటే బట్టలు సంబంధించిన ప్రెజర్ అయినా కానీ వాడు చాలా సెన్సిటివ్ గా ఉంటాడు అనమాట. విత్ ది చెస్ట్ ట్రబుల్స్ దేర్ ఈస్ మచ్ డిస్నియా, అంటే ఈ చెస్ట్ ట్రబుల్స్ తో పాటు వాడికి విపరీతమైన ఆయాసం కూడా, బ్రెత్లెస్నెస్ కూడా ఉంటుంది. యూ కెనాట్ వాక్ వితౌట్ బ్రింగింగ్ ఆన్ డిఫికల్ట్ బ్రీతింగ్, అంటే వాడికి నడిచినప్పుడు అసలు ఊపిరి తీసుకోలేకపోవడం అనేది రాకుండా వాడికి అవదన్నమాట, నడవలేడు వాడు. అది హీ కెనాట్ అసెండ్ ఏ హైట్ వితౌట్ సఫకేషన్, అంటే వీడు హైట్ ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీడు మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిందే. ఆఫ్టర్ ది క్వాంటిటీస్ ఆఫ్ మ్యూకస్ ఆర్ క్లియర్డ్ అవుట్ ద కాఫీ ఇస్ బెటర్, హి గోస్ ఆన్ ఫర్ 2, 3, or 4 hours వెన్ అనదర్ వన్ ఆఫ్ దీస్ ఆఫుల్ అటాక్స్ కమ్స్ ఇన్. అంటే వీడు కష్టపడి ఆ మ్యూకస్ అంతా కూడా వామిట్ చేసుకున్నాడు, అప్పుడు దగ్గుని క్లియర్ చేసుకున్నాడు అనుకోండి, ఒక 2 hours, 3 hours, 4 hours బాగుంటాడు, మళ్ళీ అటాక్ వచ్చేస్తుంది అనమాట. అన్లెస్ ఫోకస్ వేస్తే తప్ప. దే ఆర్ యాప్ట్ టు బి వర్స్ ఎట్ నైట్ వెన్ హీ బికమ్స్ వామ్ ఇన్ బెడ్, అంటే రాత్రిలో అగ్రవేషన్ ఉంటుంది. నైట్ అగ్రవేషన్ దేనికి అంటే పక్క పడుకుంటాడు కదా నైట్, ఆ పక్కకి సంబంధించిన వెచ్చదనం వల్ల వారికి అగ్రవేషన్ నైట్. అక్కడ ఇక్కడ మాకు అంటే మా కాలేజ్ డేస్ లో చదివాం, ఎక్ నైట్ లో రెస్ట్లెస్నెస్, ఆస్ని కాల్లో రెస్ట్లెస్నెస్, రూస్ట్రాక్స్ రెస్ట్లెస్నెస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా ఉండేది అప్పుడు, డిఫరెన్సియేషన్ అని ఆనికా రూస్ట్రాక్స్ ఇలా. కానీ మాస్టర్ గారి లైన్లోకి వచ్చాక అది చాలా క్లారిటీతో అర్థమైంది, అంటే ఆనికా వాడికి ఆ బెడ్ హార్డ్ గా ఉండటం వల్ల కదులుతూ మెదులుతూ ఉంటాడు, రూస్ట్రాక్స్ వాడికి పడుకుంటే అగ్రవేషన్ కదా అంటే కదలకుండా ఉంటే రెస్ట్ అగ్రవేషన్ కాబట్టి కదులుతూ ఉంటాడు కదా. ఆసనిక వాళ్ళ వాడికి మైండ్ రెస్ట్లెస్ గా ఉంటుంది, ఎక్కడైతే వాడికి భయం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు ఒక వర్డ్ యూజ్ చేస్తారండి ఆయన, ఏం వర్డ్ అది ఎవరన్నా చెప్తారా? ఎకోనైట్ ఏదో ఒక వర్డ్ ఉంటుంది, యాంగ్విషా సంథింగ్ ఏదో ఉంటుంది వర్డ్, పానిక్ అయిపోతారు, ఆ కంగారు వచ్చేస్తుంది వాళ్ళకి ఆ సఫరింగ్ వల్ల, దాంతో వాడు అలా ఉంటాడు వైలెంట్ అయిపోతాడు. వైలెంట్ అంటే వాడి ఎక్స్ప్రెషన్ అంతా డిఫరెంట్ అయిపోతుంది,
చనిపోతానని డిసైడ్ అయిపోతాడు. అది అలా ఉంటాయి వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటాగా. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నైట్ అగ్రవేషన్ ఉంటుంది. నైట్ అగ్రవేషన్ ఎందుకు అంటే దీనివల్ల అనమాట, వామ్ ఇన్ బెడ్ ఇఫ్ హీ కెన్ లై ఇన్ ఏ కూల్ రూమ్ వితౌట్ మచ్ కవరింగ్ హీ విల్ గో లాంగర్ వితౌట్ కాఫింగ్. చూసారా, ఆ వామ్ బెడ్ వల్ల వాడికి అగ్రవేషన్ ఉంటుంది. అదే వాడిని తీసుకుని చల్లటి గదిలో పడుకోబెడితే ఏమీ కవర్ చేయకుండా అంత ఎక్కువగా చాలాసేపు వీడికి దగ్గు రాకుండా ఉంటుంది అనమాట. ఎంత బాగా చెప్పారు చూడండి ఆయన, మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప. అంటే ఇంత వివరంగా చెప్పినప్పుడు మనకి రీజనింగ్ తో చెప్పినప్పుడు మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ద ఊపింగ్ కాఫ్ ఈజ్ ఆఫ్ ఏ సిమిలర్ క్యారెక్టర్. ఈ కోరింత దగ్గు కూడా ఈ సిమ్టమ్స్ ఏ ఉంటాయి. అంటే జబ్బులకి ఏ పేరైనా పెట్టుకోండి కానీ క్యారెక్టరిస్టిక్స్ ఇవే ఉంటాయి. యూ విల్ సీ ద చైల్డ్ లయింగ్ ఇన్ బెడ్ విత్ కవర్స్ ఆఫ్. అంటే ఈ పిల్లవాడు ఎలా పడుకుంటాడు, ఏమి కప్పుకోకుండా పడుకుంటాడు, కప్పుకున్నాడు వెచ్చదనం వచ్చేసి మళ్ళీ అగ్రవేషన్ వచ్చేస్తుంది కదా అందుకని అనమాట. ఇట్ వాంట్స్ ద రూమ్ కూల్ అండ్ ద మదర్ విల్ టెల్ యూ దట్ ఇఫ్ షీ కెన్ గెట్ టు ఇట్ క్విక్లీ ఎనఫ్ విత్ ఏ డ్రింక్ ఆఫ్ కోల్డ్ వాటర్ షీ కెన్ వాట్ ఆఫ్ ద పెరాక్స్. అంటే ఆవిడ ఏం చెప్తుందంటే మదర్ వీడికి, మదర్ ఏం చెప్తుందంటే వీడికి చల్లటి రూము కావాలనుకుంటాడు. మదర్ ఏం చెప్తుంది, ఎంత తొందరగా వాడికి చల్లటి వాటర్ తాగిచ్చేస్తే అంత తొందరగా తెరలు తెరలుగా వచ్చేటువంటి ఆ ఎపిసోడు పోతుంది అని చెప్తారు అనమాట. అంటే కంప్లీట్ రిలాక్స్ అయిపోతాయి దాంట్లో నుంచి. అది ద చెస్ట్ ఫిల్స్ అప్ విత్ మ్యూకస్ అంటిల్ రెస్పిరేషన్ cannot be carried on any longer and it must be cleared out at the child will resist and hold its breath to prevent coughing cough. అంటే చెస్ట్ అంతా కూడా మ్యూకస్ తో నిండిపోతుంది. ఎంత దాకా మిండిపోతుంది అంటే అంటిల్ రెస్పిరేషన్ అంటే ఇంకా ఏమాత్రము ఊపిరి తీసుకోలేనంతగా నిండిపోయి ఇంకా దాన్ని క్లియర్ చేసుకుని తీరాల్సిందే అన్న పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. పాపం వాడు ఇంకా ఇంకా ఆ చెస్ట్ లో అంత ఫ్లమ్ ఉండటం వల్ల ఇంకా బ్రీత్ తీసుకోవడం ఆపేస్తాడు. తీసుకుంటే ఇంకా దగ్గు వచ్చేస్తుంది, దగ్గును ఆపుకోవడం కోసం. యు విల్ బి ఎస్టానిష్డ్ టు సీ హౌ స్పీడీలీ కోకస్ క్యారెక్టర్ విల్ చేంజ్ ది క్యారెక్టర్ ఆఫ్ దట్ కాఫ్. మీరు వేస్తే అంత క్షణాల్లో ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని మార్చేస్తుందంట ఇది డ్రగ్, అంతలా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ది ఈజియర్ రెస్పిరేషన్. అంటే మనం మందు వేసిన వెంటనే వాడికి ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ఫస్ట్ దేంట్లో కనిపిస్తుంది అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఆ ఉన్నటువంటి వాడు కొంచెం ఈజీగా బ్రీత్ తీసుకుంటున్నాడు అనే దాంట్లో ఫస్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ద కాఫ్ బికమ్స్ లెస్ వైలెంట్, సివియర్గా ఉండే కాఫ్ ఆ వైలెన్స్ తగ్గుతుంది. ద రెచింగ్ ప్రాసెస్ అవే ఆ డోకుచ్చుకునే అది పోతుంది, తగ్గుతుంది, వెళ్ళిపోతుంది. ఇన్ ఏ వీక్ ఆర్ 10 డేస్ ద కాఫ్ విల్ గో టు, ఒక వారంలో 10 రోజుల్లో దగ్గు కూడా తగ్గిపోతుంది. కాఫ్ వర్స్ ఆఫ్టర్ ఈటింగ్, వర్స్ ఆన్ వేకింగ్, వర్స్ ఇన్ ఏ వామ్ రూమ్. తినేటప్పుడు వరకు అగ్రవేషన్, వేకింగ్ మేల్కొన్నప్పుడు పొద్దున్న పూట వెచ్చడి గదిలో ఎక్కువ. ఆయన మందు వేస్తే ఫస్ట్ ఏం తగ్గుతుంది, దేంతో గమనిస్తాం అనేది మనకి భలే చెప్పారు చూడండి. ఎందుకు ఆయన ఇంతలా చెప్పారు అని ఆలోచించాను. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం మందు వేసేది ఎటువంటి సిచ్యువేషన్ లో వేస్తున్నాం, వాడు బ్రీత్ తీసుకోలేడు అన్న పొజిషన్ లో వేస్తున్నాం మందు మనం. మనం అది రాంగ్ మెడిసినా రైట్ మెడిసినా అనేది ఎక్కువసేపు వెయిట్ చేయడానికి అవకాశం ఉండదు కదా. అందుకని ఈ మందా కాదా అనేది మనకి ఫస్ట్ ఫస్ట్ ఎలా తెలుస్తుందంటే రెస్పిరేషన్ కొంచెం ఈజీగా తీసుకుంటాడు అని చెప్పారు. అది తీసుకుంటున్నాడు అంటే మనం వెయిట్ చేయొచ్చు ఈ డ్రగ్గే అనేది మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. దానికోసం ఆయన ఎంత వివరంగా చెప్పారనమాట. సో ఇక్కడ క్లాస్ చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహీ మహి గోబ్రాహ్మణే సునిచ్చం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.